Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వహించలేక శాసనసభకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభను బహిష్కరించి వెళ్ళిన తరువాత చంద్రబాబు నాయుడు గారు శాసనసభకు రాకపోవటం ప్రజాస్వామ్య విరుద్ధం, శాసనసభ నుంచి పారిపోయారు, అసలు శాసనసభ నుంచి వెళ్ళిపోయిన వారికి శాసనసభ నుంచి జీతాలే తీసుకునే అర్హత లేదు, రాజీనామాలు చేసి వెళ్ళవచ్చు కదా అని ప్రగల్భాలు పలికి నాడు దూషించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తోక ముడిచి ఏదో ఒక సిల్లీ ప్రతిజ్ఞ చేసి శాసనసభకు రాకోకుండా పారిపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళారు. విశాఖపట్నంలో జనాన్ని మోపు చేసుకుని ఏదో ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళారు. అక్కడ పాపం ఆ జనం పోగైన జనాన్ని పాపం జెండాలు పట్టుకుని బాబు సీఎం అని పాపం తృప్తిపడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు తిరుగుతున్నారయ్యా ప్రధాన ప్రతిపక్ష నాయకులు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ధరలు పెరిగిపోయాయట, ప్రజలు సుఖశాంతులతో లేరట, ఎక్కడ చూసినా ప్రజలు ప్రశ్నిస్తున్నారట, మరి మాకు ఇక్కడ కనపడలా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కన్నా కొన్ని సందర్భాలలో ధరలు ఇంకా తక్కువే ఉన్నాయని చెప్పడానికి మేమేమీ సందేహపడలేదు. అది ఈనాడు వార్తల ప్రకారం చూసినా కూడా కొన్ని కందిపప్పు కానివ్వండి కొన్ని కానీ అప్పటికి ఇప్పటికీ చూస్తే ఇప్పుడే చౌకగా ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు ఏర్పడినటువంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కరోనా కానివ్వండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, దీనివల్ల ఆయిల్ ధరలు, కూరగాయలు, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం అనివార్యంగా పెంచటం, తద్వారా రవాణా ఛార్జీలు పెరగటం, తద్వారా కొద్ది గొప్ప కొన్ని సందర్భాల్లో ధరలు అలు ఇల్లుగా తగ్గుతూ పెరుగుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. దీనికి విపరీతంగా పెరిగిపోయాయనేటువంటి మాట ఒక విషప్రచారం చేయాలనేటువంటి ఉద్దేశంతో తనకున్నటువంటి పత్రికా బలంతో, తనకున్నటువంటి టీవీలు, తనకున్నటువంటి ఆ 2 పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ ఎల్లో మీడియా అంతా రాయటం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రజలు బ్రతకలేకపోతున్నారు, తినలేకపోతున్నారు, ప్రజలు అశాంతిగా ఉన్నారు అని రాయడం, చంద్రబాబు నాయుడు గారు ఊరూరు తిరగాలనేటువంటి ప్రయత్నం చేయటం, దానికి ఏమన్నారు, బాధుడే బాధుడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 5 సంవత్సరాల్లో బాధుడే బాధ్యారు మీరు, అందుకనే ప్రజలు మిమ్మల్ని ఏం చేశారు, బాధుడే బాధుడు. ఏంటి, 2019 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీలో 175 సీట్లు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో, చిన్న రాష్ట్రంలో మీకు 151 సీట్లలో బాధుడే బాధుడు, 2 పనే లేదు, మామూలుగా బాధల, నిన్ను బాధ్యే బాధారు, నీ కుమారుడు, రాజకీయ వారసుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలనుకుని దొడ్డిదావలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసి ఆయన తీసుకొచ్చి మంగళగిరిలో కూర్చోబెడితే ఏం చేశారు, మంగళగిరిలో బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదే నాయన, నిన్ను బాధారు ముఖ్యమంత్రి కాకుండా, మీ అబ్బాయిని బాధారు, అదండి అసలు బాధుడే బాధుడు అంటే అది, ఇది కాదు నాయన చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నా. అంతేకాదు 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చేసిన మీరు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా గిరగిర చక్రం నిప్పేశానని చెప్పుకుంటున్నారు, మీరు ప్రధానమంత్రిగా చేయమని అడిగితే అదే నా ప్రధానమంత్రి దేశం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నా రాష్ట్రం కోసం నేను ముఖ్యమంత్రిగానే ఉంటానని ఊసుపోని కబుర్లు చెప్పిన మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మిమ్మల్ని 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారే, అది అసలైన బాధుడే బాధుడు అంటే
రాజశేఖర రెడ్డి గారు 2004లో బాధుడే బాధుడు, 2009లో బాధుడే బాధుడు. ఈ మధ్యలో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అది ఇది వ్యవహారంలో కొద్దిగా ఊపిరి పోసుకుని మీరు వస్తే మీరు జనాన్ని బాధుడే బాధుడు మరిదే. ఏమేం బాధడండి మీరు జనాన్ని? దోపిడి. అది జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు బాధిన బాధుడికి తట్టుకోలేక అలా రోజున రాజశేఖర రెడ్డి గారు తండ్రి ఈ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి చేతిలో మీరు బాధుడే బాధుడు బాధించుకుంటే ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో 2019లో బాధుడే బాధుడు. అప్పటి నుంచి ఈ బాధుడు ఆగనే ఆగడల. ఏంటి మీకు 50% పైగా ఓట్లు తెచ్చుకున్నాం మేము. 22 ఎంపీల్లో 22 ఎంపీలు గెలుచుకొని 87% గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద బాధుడే బాధుడు. అది నిజమైనటువంటి బాధుడు. ఇక అది పోయింది. పంచాయతీలు వచ్చాయి. పంచాయతీల్లో మొత్తం పంచాయతీలు ఎన్నండి? 13081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే గుర్తులు లేవులే, కానీ స్పష్టంగా తెలుసు తెలుగుదేశం ఎవరో, వైసీపీ ఎవరో బాగా స్పష్టంగా తెలుసు. అక్కడ ఎన్నికలు జరిగితే 13081 పంచాయతీలకు 10536 పంచాయతీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే, 81% సీట్లు మేము పంచాయతీలు గెలుచుకుంటే దాన్ని ఏమంటారు? అది నిజమైన బాధుడే బాధుడు. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు జడ్పీటీసీలు మొత్తం 638 ఉంటే 628 విజయం సాధించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే 98% జడ్పీటీసీలను గెలుచుకున్నాం, మిమ్మల్ని తుక్కు తుక్కుగా ఓడించాం. అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మీద బాధుడే బాధుడు. జనం కూడా మిమ్మల్ని బాధిన బాధుడే బాధాడు. ఇకపోతే ఎంపీటీసీలు మొత్తం 9583 ఉంటే వైసీపీకి ఎన్ని వచ్చాయో తెలుసా? 8249 ఎంపీటీసీలను గెలుచుకున్నారే. దీన్ని ఏమంటారు? నగర పదపదగా బాధుడే బాధుడు అంటే మీకు బాగోదు. అందువల్ల నగర పంచాయతీలు మున్సిపాలిటీలు 75 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగితే లిక్కు లిక్కు లిక్కుమంటూ ఒక్కడి గెలిచారు. అది కూడా ఎవరు? ఆ దివాకర్ రెడ్డి తమ్ముడు. అది ఒక్కడి గెలిచారు. కన్ను చావు తప్పి కన్ను లొట్టబోయింది. అదయ్యా అసలైన బాధుడే బాధుడు అంటే ఇంకేముంది? అందుకన్నా చెప్పండి అడుగుతా ఉన్నా. ఇంకా ఇన్ని తీసేద్దాం. మీ నియోజకవర్గం కుప్పం ఎన్ని మండలాలండి? 4 మండలాలు, 1 మున్సిపాలిటీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి గెలిచారా? మున్సిపాలిటీ గెలవలేదు, 4 మండలాలు గెలవలేదు. అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుద్దు మీద గుద్ది 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 నిన్ను బాధుడే బాధుడు, నీ కుప్పంలోనే తుక్కు తుక్కుగా బాధారు. అది అసలైన సిసలైన బాధుడు. అంతేకాదు మీ దత్తపుత్రుడు ఆయన 2 చోట్ల నిలబడితే ఆ 2 చోట్ల కూడా పాపం నువ్వు వీక్ క్యాండిడేట్లు పెట్టినా కూడా 2 చోట్ల వాడించి బాధుడే బాధుడు, అసలైన బాధుడు అది. ఈ బాధనంతా అయిపోయింది. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ముందుంది ఇక బాధుడే బాధుడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నారు ఏమిటంటే 2024లో నువ్వు నీ దత్తపుత్రుడు కలిసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అసలైన సిసలైన బాధుడే బాధుడు అప్పుడు ఉంటుందని మనం చేస్తున్నా. అది బాధుడంటే ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెంచకపోయినా పెంచాడని, దేశవ్యాపితంగా వచ్చినటువంటి మార్పుల్లో కొద్దో గొప్ప పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచితే అది మేమే పెంచామని రామోజీరావు గారు రాయడం, రాధాకృష్ణమూర్తి గారు రాధాకృష్ణ గారు వెటకారం చేయడం, మీరేమో బాధుడే బాధుడని తిరగటం. నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్నటువంటి పరిపాలన చూసిన తర్వాత బాధుడే బాధుడంటే మీకు గుర్తు రావాల్సింది తండ్రి కొడుకులు తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని వారి దత్తపుత్రుణ్ణి పుత్రుణ్ణి చంద్రబాబు నాయుడిని బాధుడే బాధుడు బాధారే ఆ బాధుడు గుర్తు రావాల్సిందే తప్ప నువ్వు ఎంత చించుకున్నా ప్రజల్ని మేము బాధ్యమనే మాట ఎవరు నమ్మరనే విషయాన్ని మీరు గమనించండి. 1,36,000 కోట్ల రూపాయలు ఏ విధమైన లంచము లేకుండా
ఏ విధమైన మిస్యూజ్ లేకోకుండా డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లోకి చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధారంటే ఎవరి నమ్ముతారు? నిన్ను బాధారంటేను, మీ అబ్బాయిని బాధారంటేను, మీ దత్తపుత్రుని బాధారంటేను, తెలుగుదేశాన్ని పతన దశకు తీసుకువెళ్లే బాధుడు బాధారంటేను, ప్రజలు నమ్ముతారు తప్ప ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చేస్తే నమ్మరు. ఇది నిజమైన బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అనగానే ఈ బాధుడే ప్రజలకు గుర్తొస్తుంది తప్ప మరొక బాధుడు గుర్తురాదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుగు ప్రజలకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. మొదలైంది ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంటే వీళ్ళు ఉసిగొలిపిన వాళ్ళు గెడ్డలేయటానికో లేకపోతే కారు అడ్డంగా పడుకోవడానికో తప్ప ఎక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఎన్నికల్లో చూసాం మనం, రాబోయే ఎన్నికలు చూస్తాం. కాబట్టి ఈ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అన్యాయంగా ఉన్నాయి. ఈ సొల్లు కాబోలు ఎప్పుడు చెప్పేదే ప్రజలు వీటిని ఎవరిని వీటిని ఏటిని పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన దుష్ట పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 3 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన, జరగబోయేది కూడా అమోఘమైన పరిపాలన. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారం వస్తుంది, చూసుకోండి మీరే. మీరు కట్టగట్టి వచ్చిన ఎవరు? దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కట్టుగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అద్భుతమైన విజయాలను ప్రజలు చేకూరుస్తారు. చూడండి, ఇది మా విశ్వాసం, జరగబోయేది కూడా అదే. వీళ్ళు ఎన్ని తిరిగినా ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు.